మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీకి మళ్లించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచిందని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లను మళ్లించారా అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రజల సమస్యలను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ లాంటి పనికిరాని అంశాలను కాంగ్రెస్ తెర మీదకు తీసుకొచ్చి 6 నెలల నుంచి కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. పనికిరాని మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది బంద్ చేయండి. కొన్ని రోజులు కాళేశ్వరం ముంగడేసుకున్నారు, కొన్ని రోజులు ఫోన్ చెప్పి పెట్టి ఈ 6 మాసాలు గడుపుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, కొండపోశమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం, గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్ళు అందించాం, అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం. ఇటు నుంచి అక్కడ మిక్ మానేరు అయ్యన్ మానేరు వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది.